వెళ్ళకపోతే మిత్రులారా నాకు రెండు కార్లు ఉన్నాయి, ఒకటి బొలేరో అండ్ ఒకటి బ్రెజా. ఈ రెండు కూడా రెడ్ కలర్ లోనే ఉన్నాయి. అలాగే నా దగ్గర బైక్ ఉంది సిబిజెడ్, అది కూడా ఆల్మోస్ట్ రెడ్ కలరే, ఆల్మోస్ట్ రెడ్ కలరే. ఎందుకంటే సీనన్ నాకు రెడ్ అంటే చాలా ఇష్టం. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాత్రిపూట బొలేరోను ఈ బ్రెజాన వేసుకొని నా అడవిలో నేను పోతుంటా. సందులాలకేసి కొన్ని కుక్కలు ఉరుకొస్తుంటాయి, నా బండిని చూసి వెంబడిస్తుంటాయి. నేను నా అడవిలో పోతా అంటే నేను స్పీడ్లో పోతుంటే అవి కూడా ఉరుకొస్తుంటాయి. అప్పుడు అద్దంలో చూసి బండి సైడ్ లాపుతా. ఎందుకంటే నేను స్పీడ్లో పోతుంటే వేరే వెహికల్ వచ్చి ఆ కుక్కలో తాగితే ఆ కుక్క చచ్చిపోతుంది. చచ్చిపోతే ఆ పాపం నాకెందుకని లెఫ్ట్ సైడ్ లాపి డోర్ తెరిస్తే సుస్తాయి పోతాయి. ఇట్లా ఒకసారి రెండుసార్లు కదా చాలా సార్లు జరిగినాయి. అప్పుడు అనిపించింది ఎందుకు ఇట్లా జరుగుతుంది అంటే వాటి పుట్టుకల లోపం ఉంది, వాటి పుట్టుకల లోపం ఉంది. ఈ దేవుడు కోట్లాది కోట్లాది జీవరాశులకు అందరికీ కలర్లు ఈ చూపించలే. కొంతమందికి మనుషులకి కొన్ని జంతువులకు మాత్రమే అన్ని కలర్లు కనిపిస్తాయి, మిగతా వాటి అన్నిటికీ బ్లాక్ అండ్ వైటే. డౌట్ఫుల్ గా ఉండదు కాబట్టి అరుస్తాయి. నిజంగా ఆ కుక్కలను చూస్తే వాటి పుట్టుకల లోపం ఉంది అనిపిస్తుంది. కానీ సోషల్ మీడియాకి వచ్చినాక ఫేస్బుకే కానీ యూట్యూబే కానీ ఇన్స్టాలే కానీ ఇంకా ఏ ప్లాట్ఫామ్లోనైనా ఏఎస్ఆర్ కనిపిస్తే కొంతమంది కామెంట్లు పెడుతుంటారు, రిపోర్ట్లు కొడుతుంటారు. నిజంగా వీళ్ళ పుట్టుకలు ఏమన్నా లోపం ఉందేమో అనిపిస్తుంది చూసినాక. ఇకపోతే వాళ్ళ సంగతి వదిలేస్తే గిద్దు చూద్దాం మిత్రులారా. ఏంటంటే ఆగ్ల సీనన్నను చంపుతారట పొడుస్తారట ఎవరో బ్యాచ్ దిగిందట. ఇదో బెదిరింపు. ఈ ఉర్ద ఊపులు ఈ పిట్ట బెదిరింపులు ఆగ్ల సీనన్న కొత్త కావు, చాలా చూసే వచ్చాడు. ఎందుకు ఈ బెదిరిస్తున్నాయంటే గతంలో 20 లక్షల రూపాయలు ఇస్తా అంటే నేను ఇచ్చిపెట్టలే, నువ్వు దొంగవరా నాయన, నేను నెత్తురు కూడా నాకు వద్దన్నందుకు ఇవ ఈ ధమ్కీలు ఈ దందాలు. వీడు ఒక్కడే కాదు, చాలా మంది నాకు శత్రువులు ఉన్నారు. వందల మందితో శత్రుత్వం ఆగ్ల శ్రీనివాసరెడ్డికి, వందేళ్ల పార్టీతో శత్రుత్వం ఆగ్ల శ్రీనివాసరెడ్డికి, వందల మంది మృగాలనే అనుసరులు చేసుకున్న నాయకులతో శత్రుత్వం ఆగ్ల శ్రీనివాసరెడ్డికి. దేనికి ఆగ్ల శ్రీనివాసరెడ్డికి ఇంతమందికి శత్రువు ఎందుకు? ఈ గుప్పడు గుండె కోసమా, ఈ జారడు పొట్ట కోసమా? సీనన్న బతకలేకనా? బతకలేకనా? సీనన్న పుట్టినప్పుడే 19 ఎకరాల ఆశ అని బతకలేకనా? ఇంతమందితో శత్రుత్వం, ఇంతమంది కళ్ళల్లా? ఈ జాతి కోసం కదా, ఈ జాతి కోసం కదా గుజరాత్లోని కన్నో ఢిల్లీ గులాముల కుట్రలో ఈ తెలంగాణ మీద పారద్దని కదా నేను కొట్లాడుతుంది. నేను ఈ జాతి కోసం కొట్లాడుతున్నా, ఈ జాతి కోసం కొట్లాడుతున్నా మిత్రులారా. అర్థం చేసుకోండి, నాకు వ్యక్తిగతంగా శత్రువులు ఉండరు, నన్ను పొడిస్తే పొడవని బాధ లేదు. ఇలా కాకపోతే రేపు వస్తాం, 1 ఏళ్ళు బతకనీకి వచ్చినామా, భూమి ఉన్న రోజులు బతామా, సస్తే వస్తాం. కానీ ఈ జాతి కోసం జనని జన్మ భూమిస్తే అని నమ్మినోని, ఈ జాతి కోసం నేను కొట్లాడతా, ఈ జాతి కోసం అవేర్నెస్ తెస్తా. ఈయన పేరు ప్రస్తావన వద్దు కానీ చెప్తున్నా, ఇది పరిస్థితి.